పేదలకు మెరుగైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులోని 8వ వార్డు క్యాబిన్ పేటలో ఎమ్మెల్యే ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ పాఠశాలను తిరిగి ప్రారంభించామని చెప్పారు. గతంలో ఈ ప్రాంతం నుంచి తమ పిల్లలను దూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఇక వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ పాఠశాలను తిరిగి ప్రారంభించామని తెలిపారు ఎమ్మెల్యే. ఆ రోజు చెప్పాను ఖచ్చితంగా రేపు ఆశీస్సులతో వచ్చిన తర్వాత తిరిగి స్కూల్ని ప్రారంభిస్తామని చెప్పాను. దానిలో భాగంగా ఇవాళ ఈ ప్రాంతంలో క్యాబిన్ పేటలో స్కూల్ని ప్రారంభించడం జరిగింది. ఇందాక చెప్పినట్టు ఇక్కడ నుంచి పిల్లల్ని దూర ప్రాంతంలో గతంలో ఏంటంటే ఈ స్కూల్స్ని మర్జ్ చేయడం వలన పిల్లల్ని దూర ప్రాంతాలకు పంపించలేక చాలామంది చదువు మానుకోవడం, అలాగే వెళ్ళాలన్నా పిల్లల్ని ఇంత దూరం వెళ్ళినప్పుడు ఏదైనా యాక్సిడెంట్లు అవుతాయి అనే భయం కూడా తల్లిదండ్రులకు ఎక్కువగా ఉంది. మరి అవన్నీ కూడా లేకుండా ఉండటానికి, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పేద పిల్లలకి మెరుగైన విద్య ఎలా అందించాలి, విద్యను ఎలా అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇవాళ ఈ స్కూల్ని ఎన్నికల ముందు మీరు ఏదైతే మా దృష్టికి తీసుకొచ్చారో దాన్ని పరిష్కారం చేసే విధంగా మేము ఇవాళ తొలి అడుగున్న ముందుకు వేసి తిరిగి స్కూల్స్ని ఎడ్యుకేషన్ మీద ఇక్కడ టీచర్ని పెట్టి ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. వల్ల మీకు కావాల్సిన మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అవన్నీ కూడా మీ అందరికీ ఎక్కడైతే ఏ విధంగా